హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలండి. కానీ మనం మందులు కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం పిల్లల మీద మైండ్ పెట్టాలి. కాస్త మందులు కాల్చేదాకా వాళ్ళ దగ్గర ఉంటారు, కానీ చిన్నపిల్లల మీద అయితే వదిలేయకుండా మన జాగ్రత్తలు మనం ఉంటామని నేనైతే అందరినీ అలాగే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ మీకు స్వీట్స్తో ముందు మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, మీరు కూడా ఇలా చేసేసుకోవాలండి. హాఫ్ కేజీ స్వీట్ తెచ్చేసుకుంటున్నాం కాదు, ఒక్కసారి ఇలా చేసి చూసి మన టేస్ట్ మన వాళ్ళకి చూపిస్తే వావ్, వాళ్ళు మెచ్చుకుంటే మన లైఫ్ ఇంకో అలా ఉంటుంది. అవునంటారా కాదా? నేనైతే అలాగే చేసేసాను ఫ్రెండ్స్, చాలా తక్కువతో. ఇవి స్వీట్ షాప్లో కూడా దొరకదు, మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్, మీరు అందరూ బాగుండాలండి. అలాగే నేను ఒకటి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి, పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. అందరు లైకులు కొడితే 100 మందికి వెళ్తుంది ఫ్రెండ్స్. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని మీ అందరిని ఆశిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్. నిన్న వీడియో పెట్టాను ఫ్రెండ్స్, అది నాకైతే నేను అడ్డం దేవుడిది అడ్డం తీశాను. ఎవరినైనా అందంది కొంచెం తీయండి అంటే వాళ్ళు నిలువుగా పెట్టేశారు. అయినా సరే మా వాళ్ళందరూ చూడాలని ఎట్టున్నా పెట్టేశాను. దాన్ని అందరు చూసి ఆదరిస్తున్నారని నేను చాలా సంతోషపడ్డాను. అది కూడా నాకు ఇష్టమే. చూడండి ఇంకెందుకు కావాల్సిన వావ్, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఎంత బాగుంది స్వీటు, మీరు కూడా చేసుకొని అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దీపావళి శుభాకాంక్షలు అందరికీ. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లల దగ్గర కూడా ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చినాయి బాల్స్ లాగా, చక్కగా ఎంత రౌండ్గా వచ్చినాయి. చాలా సింపుల్గా 10 నిమిషాలు 1/4 గంటలు అయిపోయేదండి, తొందరగా అయిపోయే వంట మనకి. చక్కగా చేసుకొని దీపావళి రోజున తక్కువ ఖర్చుతో ఇంటిల్లి పల్లి తినేది స్వీటు చాలా తక్కువ అవుతుంది. ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్, చేసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు కావాల్సిన మనం చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో. బొంబరవ్వ ఉంటే చాలు, మనకి ఎలా కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసారా స్మూత్గా ఉంది, ఎంత బాగుందో. వంట రాని వాళ్ళు కూడా వంటనే చేసేస్తారు ఫ్రెండ్స్, ఇది అంత ఈజీగా చేసేది. చూడండి, మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, అంటే క్వాలిటీని బట్టి నెయ్యి కాగిన తర్వాత కప్పు బొంబాయిరవ్వ అండి, చక్కగా వేపుకుందాం కప్పు కలతలతో. కప్పు రవ్వ వేసాను, చక్కగా ఉండలు కట్టుకుంటూ చక్కగా సన్నసాగ మీద పెట్టి వేపుతున్నాను. రవ్వ వేగిపోయిందండి, వేగుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది, వాసన అనేది తెలిసిపోద్ది. చూడండి వేగిపోయింది. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు పాలండి, కరెక్ట్గా సరిపోద్ది కొలత. చూసిపోద్దామని కొంచెం తగ్గించాను, కానీ అవి కూడా పట్టినాయి ఫ్రెండ్స్. సన్నగా చక్కగా నిదానంగా ఉండలేకనగా చక్కగా తిప్పేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలైనా సరే, కూరచ్చుకున్న పాలైనా సరే, కూరచ్చకన్నా చల్లార్చిన పాలే తొందరగా మనకి అది వేడి, రవ్వ కూడా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, చక్కగా ఉడుకుతుంది. ఎక్కడ కొబ్బరి మనకి ఎంత కావాలనేది నేనైతే 10 రూపాయలు ఇది వచ్చిందండి చిప్ప, అరచిప్ప వేసుకున్నాను. చక్కగా పొడి చేసుకొని ఆ పొడి కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అసలు తింటుంటే బుల్లే టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి కూడా ఎండి కొబ్బరి అన్నమాట, పొడి చేసుకొని మిక్సీలో అది కూడా వేసుకున్నాను. చూడండి, మళ్ళీ నెయ్యి వేస్తున్నాను, మధ్య మధ్యలో వేసుకుంటే మనకి తెలిసిద్ది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో పంచదార వేస్తున్నాను ఫ్రెండ్స్, 1 కప్పు పంచదార, 2 కప్పులు పాలు, 1 కప్పు బొంబాయి రవ్వ కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ చక్కగా. కానీ నేను ఇందాక కొబ్బరిలోనే యాలక్కాయ కూడా వేసాను ఫ్రెండ్స్, యాలక్కాయ వేసాను, వేసేసి మిక్సీ పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఈ రవ్వ సన్న సగ మీద ఉడుకుతూ ఉంటుందండి చక్కగా, మనకు బాగా తిప్పు అడుగంటుకుంటే తిప్పుకుంటా ఉంటే బాగా దగ్గర అయిపోద్ది, గట్టిగా అయ్యిద్ది అనమాట. గట్టిగా అయినా మనకు ఉండ తెలిసిద్ది, ఉండ అయినప్పుడు కట్టేసుకొని కొంచెం చల్లారినాక
కొంచెం చల్లారిపోయింది మనం చేయి పట్టుకోగలము అనుకున్నప్పుడు వేడి అంత వేడి కాకుండా చల్లారాలి. చల్లారినాక మనకున్న క్వాలిటీలో పావు క్వాలిటీ మనం పక్కన పెట్టుకొని ముప్పావు క్వాలిటీ పక్కన వెయిట్ దించుకోవాలండి. దీంట్లో ఒక పాల చుక్కలో నీకు కలర్ ఫుడ్, మీకు కావాలంటే కలర్ ఫుడ్ వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా, నేను అయితే కలర్ ఫుడ్ వేసాను. వెరైటీగా ఉండాలి, చూస్తే చూడంగానే తినేటట్టు ఉండాలి కాబట్టి కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. సగం చూడండి, నెయ్యిగా నెయ్యి రాసుకొని మనకి ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు ఉండ చేసుకుందామండి. చూస్తుంటే కలర్ అదృశ్యం కదండి, మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనేం లేదు, డైరెక్ట్గా ఉండలైనా చేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందోనండి, చక్కగా ఇంటికి నలుగురు ఐదుగురు వచ్చినా మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాంజీ లాగా ఉంటుంది, తినేస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అంతే మాట. ఒక్కడు తినేవాళ్ళు నాలుగు తింటారు ఫ్రెండ్స్, చూడండి మనకి ఎన్ని ఎన్ని అయ్యానో అలాగా. ఇప్పుడు మనకు విడిగా ఉన్న మన పక్కన ఉంచుకున్నది మళ్ళీ చెయ్యి నూనె రాసుకొని నెయ్యి రాసుకొని మనకి ఏ సైజు కావాలో అలాగ కొంచెం బాగా పలసగా చేసేసుకొని ఆ ఉన్న మధ్యలో పెట్టేసుకొని మీకు ఇవన్నీ తెలిసినవి ఇస్తే, కాకపోతే నేను మళ్ళీ చూపిస్తున్నాను. చక్కగా నిదానంగా టెన్షన్ పడుకోకుండా చేసేసుకోవచ్చండి. పిల్లలకు వెరైటీ వెరైటీ చేస్తే కదా తింటారు. ఇంకంతేనండి, చక్కగా అంతా అంటుకుంది. దీన్ని మనం ఏదో నెయ్యి రాసుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్. తెల్ల ఉండ తీసుకున్న నెయ్యి రాసుకోవాలి, ఇదేనా రాసుకోవాలి. చక్కగా మనకి చూసారు ఎంత కలర్ చేతితో తిప్పచ్చు, లేదా ఇంకొకలాగా కూడా రౌండ్గా కూడా తిప్పేసుకోవచ్చు. ఒకటి చేసాం కదా ఫ్రెండ్స్, ఇంకొకటి చేద్దాం. చూడండి, నెయ్యి రాసుకొని ఉండను మళ్ళీ చపాతీలా చేసుకొని మళ్ళీ ఉండబెట్టుకొని ఎక్కడా కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ సేమియా తేలిగ్గా అయిపోయి సేమియా కాసుకుంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒక వెరైటీ కాదు, నేను అకుండా అలా రౌండ్గా కూడా చుట్టుకోవచ్చు అనమాట. ఇలా చేత్తో రాని వాళ్ళు అలా రౌండ్ చేసుకోవచ్చు, ఇంకా రౌండ్ బాగా వస్తుంది అనమాట. చూసారా, అలా అన్నీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ ఒకే సైజులో వచ్చినాయి చూడండి, అంతే సింపుల్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, బలం కూడా నెయ్యి బాగా అన్నీ ఉన్నాయి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.